Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ గోలి ప్రభాకర్ ఆధ్వర్యంలో పురాతన వస్తువులు నాణ్యాలు కరెన్సీ నోట్లకు ఎగ్జిబిషన్ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహకులుగా ఎం భాస్కర్రావు వ్యవహరించారు. పొలంలో దొరికిన అర్ధ నాణ్యమే నాకు స్ఫూర్తి అని, అప్పటి నుంచే నేను ఈ నాణ్యాల సేకరణ మొదలు పెట్టానని భాస్కర్రావు తెలిపారు. అసలు నాణ్యాల సేకరణ ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఇప్పటి వరకు ఎన్ని నాణ్యాలు సేకరించారన్న దానిపై భాస్కర్రావుతో మా ఎంత్రీ న్యూస్ ప్రతినిధి లక్ష్మీకుమార్ ఫేస్ టు ఫేస్. నేను విడవలూరు కాలేజీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? ప్రస్తుతం నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాణ్యాల సేకరణ ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? నేను నాణ్యాల సేకరణ 8వ తరగతి నుంచి ప్రారంభించాను. అప్పటి నుంచి ప్రదర్శనలు కూడా ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఏ సమయంలో వచ్చింది సార్ నాణ్యాల సేకరణ? నేను 8వ తరగతి చదివేటప్పుడు సాంఘిక శాస్త్రంలో ఈ నాణ్యాలు, పురాతన వస్తువులు, దీనికి సంబంధించి విషయాలు తెలుసుకుని అప్పటి నుంచి దీని పట్ల అభిరుచిని పెంపొందించుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఏ వయసులో వచ్చింది సార్ సేకరించాలి, నాణ్యాలు సేకరించాలని? నేను 15 సంవత్సరాల వయసు నుంచి నేను నాణ్యాల సేకరణను ప్రారంభించాను. ఆర్థికంగా ఎవరైనా మీకు సేకరిస్తున్నారు సార్ ఈ నాణ్యాలు సేకరించడానికి? ఆర్థికంగా ఇప్పుడు ఎవరు సహకరించరు. నాకున్న జీతంలోనే ప్రతి నెల 10% దీన్ని కేటాయించి దాన్ని నాణ్యాలు కొనుగోలుకి, సేకరణకి నేను ఖర్చు చేయొచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి నాణ్యాలు సేకరించేస్తున్నారు సార్? నేను మొత్తం 30 సంవత్సరాల నుంచి నాణ్యాలు సేకరణ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రాచీనమైన నాణ్యాలు ఏమైనా ఉన్నాయా, అవి కూడా మీరు సేకరించడానికి ఏమైనా చేస్తున్నారా? ఇవి వరకు ప్రయత్నాలు. నేను నాణ్యాలని అత్యంత పురాతనమైన జనపద కాయిన్స్ నేను సేకరణ మొదలుపెట్టాను. ప్రస్తుతం మొత్తం 16 మహాజనపదాల్లో కేవలం 12 జనపదాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 జనపదాలు సేకరణే నా లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా భారతదేశ సంస్థానాల వెండి నాణ్యాలని ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అవి కూడా నేను నా సేకరణ పూర్తి చేయాలని నా లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. అనంతసాగరంలోని శాంతినికేతన్ పాఠశాలలో నాణ్యాలను ప్రదర్శన చేయడంలో మీ అనుభూతి ఏ విధంగా ఉంది సార్? అనంతసాగరం శాంతినికేతన్ పాఠశాలలో విద్యార్థులు 600 మంది పైగా విద్యార్థులు ప్రదర్శనను తిలకించినప్పుడు గ్రామస్తులు, పెద్దలు, మన ఎంపీపీ గారు, మిగతా విద్యావేత్తలు అందరూ వచ్చి ఆ ప్రదర్శన చూసి ఆనందించి అభినందించినప్పుడు నాకు చాలా ఈ పడిన కష్టమంతా క్షణభంగురంలా అయిపోయింది, చాలా ఆనందంగా ఉంది. ఈ అభినందనలన్నీ నాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి, మరింత సేకరణకి నాకు ఇది దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని నాణ్యాలు సేకరించారు సార్? ఇప్పటి వరకు 10,000 నాణ్యాలు పైగా సేకరించాను. దీంట్లో భారతదేశం యొక్క బ్రిటిష్ ఇండియా నాణ్యాలు, భారతదేశ రిపబ్లిక్ ఇండియా నాణ్యాలు, ప్రపంచ దేశాల నాణ్యాలు, జనపద నాణ్యాలు, సంస్థానాల నాణ్యాలు ఇవన్నీ నా సేకరణలో ఉన్నాయి. థ్యాంక్ యూ. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.